పేరమ్మా? గాయత్రి అండి. ఏం చదివావు? ఎంబీఏ కంప్లీట్ అయింది. నువ్వు చదివిన చదువుకి ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్న కోర్సుకి సంబంధం లేదు, ఎలా ఉంది? లేదు, యాక్చువల్గా అయితే నాకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం, కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల నేను ఎంబీఏ చేయాల్సి వచ్చింది. ఎంబీఏ అంటే అసలు చదవకపోవడం కంటే ఎంబీఏ బెటర్ కదా అని చెప్పేసి ఎంబీఏ కంప్లీట్ చేశాను. కానీ ఇలాగ లోకేష్ గారు ఆపర్చునిటీ ఇస్తున్నారు అని తెలిసి పేపర్లో యాడ్ ఇచ్చారనమాట. మా ఫాదర్ చూసి ఇలా ఉంది, నీకు యూజ్ అవుతుందా అని అడిగారు. అడిగితే అప్పుడు నేను వెళ్ళి టీడీపీ ఆఫీస్లో కన్సల్ట్ అయ్యాను. యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే ఇది ఫేక్ ఏమో అన్నట్టు అనుకుంటారు, డబ్బులు కడితేనే సరిగ్గా నేర్పించట్లేదు, జాబ్స్ రావట్లేదు అనుకుంటారు. నా ఒపీనియన్ ఏంటంటే డబ్బులు కట్టినా కూడా ఇంత బాగా చెప్పరేమో, వీళ్ళు చాలా బాగా ప్రొవైడ్ చేసి నేర్పిస్తున్నారనమాట. సార్ కూడా చాలా బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు, ఒకటికి రెండు సార్లు అయినా చెప్తున్నారు. సో ఈ ఆపర్చునిటీ అనేది యూజ్ చేసుకుంటే కనుక ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. మీకు సాఫ్ట్వేర్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు, ఇప్పుడు ఒకవేళ లోకేష్ గారు కనుక హెల్ప్ చేయకపోతే మీరు సొంతంగా నేర్చుకునే పరిస్థితి ఉందా? లేదండి, చాలామందికి సొంతంగా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అంటే కనుక డబ్బులు పెట్టి పే చేసి వెళ్ళేంత ఉండదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అంత పే చేయలేని వాళ్ళు ఇది యూజ్ చేసుకుంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది వాళ్ళకి. అంటే ఏంటంటే లోకేష్ గారు అరేంజ్ చేశారు కాబట్టి ఫ్రీగా మేము ఇక్కడ దాకా రాగలిగాం, కానీ లోకేష్ గారు అరేంజ్ చేయకపోతే మేము అక్కడే ఉండేవాళ్ళం. నా ఒక్కదాని పరిస్థితి కాదు, మిడిల్ క్లాస్ అందరూ ఇంతే అలా ఉంటుంది. మరి ఆయన ఇప్పుడు పదవిలో లేడు కదా, ఇంత చేస్తున్నాడు కదా, ఐటీ మినిస్టర్ కూడా చేశాడు లోకేష్ గారు, ఇప్పుడు పదవిలో లేకపోయినా ప్రజలకు సేవ చేస్తున్నాడు, అసలు లోకేష్ గారు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? అంటే నాకు తెలిసి జనాలకి మెచ్యూరిటీ లేకపోవడం వల్ల అయ్యి ఉండొచ్చు నేను అనుకోను, ఆయన్ని సపోర్ట్ చేయకపోవడం అందుకే. ఇంకా మీకు మంగళగిరిలో ఇంకా ఇతర సమస్యల మీద కూడా స్పందిస్తున్నాడు లోకేష్ గారు? అంటే చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు, అంతా బాగా చేస్తున్నారు, కాకపోతే ఏంటంటే పేరు రావట్లేదు ఆయనకంతే. అధికారంలో లేడు కాబట్టి సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూడా అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా అన్న క్యాంటీన్ అలాగే ఉంచి ప్రొవైడ్ చేస్తున్నారు ఫుడ్ కూడా లేని వాళ్ళకి. సో నెక్స్ట్ టైం నాకు తెలిసి ఆయన గెలుస్తారని అనుకుంటున్నాను. క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు? లోకేష్ గారికి. నా పేరు దేవేశ్వర్ అండి. ఏం చదివావు? ఐ కంప్లీటెడ్ బీటెక్ ఫ్రమ్ IIIT శ్రీకాకుళం. సివిల్ తీసుకున్నాను సార్, సివిల్ కంప్లీట్ అయిపోయింది 2022 పాస్డ్ అవుట్. శ్రీకాకుళం మీది? IIIT శ్రీకాకుళం. మంగళగిరిలో రెసిడెన్స్ ఉంది, మంగళగిరిలో ఉంటున్నాను. ఎట్లా తెలిసింది మీకు అసలు ఇక్కడ ఒక ఆఫర్ నడుస్తుందని? యాక్చువల్గా నేను నాకు స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు నాకు తెలియదు, ఒక 15 డేస్ అయిపోతుందిగా నేను అయినా కానీ మా ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడ జాయిన్ అయ్యారని చెప్పి చెప్పారు. ఆ తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా నేను టీడీపీ ఆఫీస్కి వెళ్ళాను. టీడీపీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం 1 డేలో నాకు ఇలా వెళ్ళిపోయింది హైదరాబాద్లో, ఆన్లైన్ కన్నా ఆఫ్లైనే బాగుంటుంది, డౌట్స్ అడగడానికి బాగుంటుంది, సో ఆఫ్లైన్లో జాయిన్ అయిపోయిన అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ అడ్రస్ ఇచ్చారు. నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోయాను మరుసటి రోజున. చాలా బాగుంది సార్ ప్రోగ్రామ్. ఎలా ఉంది ఇన్స్టిట్యూట్లో? ఇన్స్టిట్యూట్లో ఇక్కడ అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు, ఫ్యాకల్టీ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, అందరూ ఇక్కడ స్టూడెంట్స్ కూడా వచ్చిన తోటి విద్యార్థులందరూ కూడా అందరూ సపోర్ట్ చేసుకుంటూ బాగా డెవలప్ అవుతున్నారు సార్. సో పక్కాగా జాబ్ వస్తుందన్న కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం అంటున్నారు కదా, మరి అది వదిలేసి మీరు ఇటు ఎందుకు రావాల్సి వచ్చింది? ప్రజెంట్ అంతా నిరుద్యోగులే కదా సార్, అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్లో జగన్ గవర్నమెంట్లో మొత్తం జాబ్స్ ఏమీ లేవు, ఎవరికి అందరూ నిరుద్యోగుల్లాగానే ఉన్నారు. సో ఇంకా ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో చాలామందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, సో అలానే నాకు కూడా ఇలా లోకేష్ గారు మనకి చేస్తున్నారు, సో ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఎస్ సార్. మరి మీరు ఇంకో 10 మందికి చెప్పారా? చెప్తాను సార్ తప్పకుండా. ఇప్పుడు మీరు మరి ఇప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఒక జాబ్ హోల్డర్ అయిన తర్వాత మీరు ఫస్ట్ చేసే ఫస్ట్ పని ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా డాడీకి ఫస్ట్ సాలరీ ఇవ్వాలనుకుంటున్నాను సార్, ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి మా డాడీ ఆటో డ్రైవర్గా కష్టపడుతున్నారు, సో ఆయన చేతిలో పెట్టాలి సార్ మనీ. దానికోసం నేను ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని జాబ్ కొడతానన్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను సార్. ఎస్ సార్. మరి ఇప్పుడు లోకేష్ గారు మీకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, లోకేష్ గారికి మీరు సపోర్ చేస్తారు? తప్పకుండా చేస్తాం సార్, మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు సభ్యులు ఆయనకి ఓటేసి మా మద్దతు తెలుపుకుంటాం సార్. ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? కొన్ని చోట్ల రోడ్లు కూడా వేస్తున్నారు సార్, ఇంకా అందరికీ అన్న క్యాంటీన్స్ ఇలాంటివి అన్నీ పెట్టి బాగా పేదలకు కూడా హెల్ప్ చేస్తున్నారు, సో తప్పకుండా ఎంప్లాయబిలిటీ వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. ఎస్ సార్. ఇప్పుడు మీరు అసలు ఈ యొక్క అవకాశం లేకపోతే మీరు ఇట్లా నేర్చుకునే పరిస్థితి మీకుందా? లేదు సార్, నేను యాక్చువల్గా సివిల్ నుంచి వచ్చాను కాబట్టి సివిల్లో కన్స్ట్రక్షన్ సైడ్ అంతా జగన్ గవర్నమెంట్లో ఏం లేదు సార్, అన్నీ కూల్ చేయడం తప్ప కన్స్ట్రక్షన్ ఏం లేదు, సో ఇక్కడ
ఐటీ ఫీల్డ్లో ఎలాంటి వాళ్ళైనా సర్వే ఇవ్వగలరు సార్. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా బాగా ఐటీ ఫీల్డ్ ఒకటే బాగా నిలబడింది. సో తప్పకుండా ఐటీ ఫీల్డ్ బాగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను సార్. ఇప్పుడు లోకేష్ గారు పదవిలో లేకపోతే మంగళగిరిలో ఉన్న నిరుద్యోగస్తులకే ఇంత అవకాశం కల్పిస్తున్నప్పుడు ఒకవేళ ఆయన గెలిస్తే రాష్ట్రం మొత్తం ఉద్యోగస్తులకి అవకాశాలు దొరుకుతాయి? తప్పకుండా దొరుకుతాయి సార్. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు లోకేష్ గారు. ఎలా వచ్చింది మీకు ఈ అవకాశం? మా అంటే మా డాడీ ఒకసారి పార్టీ ఆఫీస్లో పని అంటే వెళ్ళారనమాట. అక్కడ ఇలా కొంతమంది పేరెంట్స్ మాట్లాడుకుంటున్నారు. ఓ అంటే వాళ్ళని అడిగారనమాట, ఏంటి ఏం జరుగుతుంది అంటే ఇలా ఒక స్కీమ్ పెట్టారు అంటే రీసెంట్గా పాస్ అయిన వాళ్ళకి, ఇంతకుముందు జాబ్ లేకుండా ఐటీలో ఉన్న వాళ్ళందరికీ ఇలా ఒక ఫ్రీగా ఒక కోచింగ్ సెంటర్లో మనకి కోచింగ్ ఇప్పిస్తున్నారు. సో దీన్ని యూజ్ చేసుకుంటే మన కోచింగ్తోనే పాటు వాళ్ళు మనకి జాబ్స్ ఇప్పిస్తారు అని చెప్పారనమాట. సో అలా తెలియడం వల్ల మా డాడీ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఇంకా మొత్తం వివరాలని కనుక్కోగా ఇంకా వాళ్ళు ఒక ఆఫర్ లెటర్ ఇచ్చారనమాట ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడానికి. సో మేము అలా వచ్చాము. ఒక కోర్స్ నేర్చుకోవడానికి చాలా కాస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అంత ఎఫర్ట్ చేయలేము. ఇప్పుడు మీరు ఇక్కడ లోకేష్ గారి సహాయంతో వచ్చి ఇక్కడ మీరు ఇట్లా కోచింగ్ తీసుకోవడం వల్ల మీకు ఎట్లాంటి అనుభూతి లభిస్తుంది? మాకంటే ఇప్పుడు జనరల్గా ఇందాక మనం ఇంతకుముందు చెప్పిన వాళ్ళు ఓకే అంటే కొంతమంది ఉంటారు కాస్ట్ ఎఫర్ట్ చేయని వాళ్ళు. సో ఇలా ఒక ఫ్రీ స్కీమ్ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకున్న నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. ఒకవేళ నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు ఒక ఐటీ సెక్టార్ అంటే ఇలా ఉండిద్ది, మనం జనరల్గా చూసిన వాళ్ళైతే అమ్మో ఇలా కోడింగ్ ఉండిద్ది మనం చేయలేమేమైనా మనకు కష్టమేమైనా అనుకుంటారు. కానీ ఒక్కసారి దాన్ని ఒక నాలెడ్జ్ అనేది వస్తే ఇంకా దాన్ని మనం పెంచుకుంటాం కానీ తగ్గించుకోలేము. సో ఈ లోకేష్ గారు ఇలా పెట్టడం వల్ల మాకు ఇంకా మేము ఉన్నదాన్ని కొంచెం ఇంకా పెంచుకుంటున్నాం అనమాట. సో దానివల్ల ఏంటి మా ఫ్యూచర్ కెరీర్ అనేదానికి బాగా యూజ్ అవుతుంది, జాబ్స్ అనేవి కూడా తొందరగా వస్తాయని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఐటీ మినిస్టర్గా కొన్ని రోజులు లోకేష్ గారు చేశారు, ఇప్పుడు సరే పదవిలో లేరు, మీకు ఆ తేడా కనపడుతుందా? కనిపిస్తుంది. ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు చేశారు కానీ ఇప్పుడు పదవిలో లేకపోయినా వాళ్ళేంటి ఓకే అంటే యూత్ అనేవాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్తో ఉండకూడదు, వాళ్ళంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావాలి. అందుకని ఇలాంటి స్కీమ్స్ పెట్టడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళకున్న ఇండిపెండెన్స్ని వాళ్ళని తెచ్చుకుంటారని భావించి ఇలాంటి స్కీమ్స్ పెట్టారనమాట. సో ఇలాంటివి పెట్టడం వల్ల వాళ్ళకంటూ ఒక గుర్తింపు వస్తుందని. మీకు ఇప్పుడు వచ్చినప్పుడు ఏమైనా కండిషన్స్ పెట్టారా? మీరు ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, కంపల్సరీ మీరు పార్టీకి వైపే ఉండాలి అని ఏమైనా కండిషన్స్ పెట్టారా? ఏం లేదు. అంటే ఇది పార్టీ ఆఫీస్ అనే కాదు, ఇప్పుడు డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి, అందులో స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. వీళ్ళే మన టీడీపీ పార్టీ వాళ్ళే వచ్చి జాయిన్ అవ్వాలి, వాళ్ళకు మాత్రమే కోచింగ్ ఇస్తున్నామని కాదు. సో అదేంటి ఏ పార్టీ ఆఫీస్ స్టూడెంట్స్ జనరల్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని వాళ్ళకంటూ కొంచెం అవకాశం కల్పించారనమాట. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద అందరికీ యువకులకి అంటే చదువుకున్న వాళ్ళకి ఈ అవకాశం కల్పిస్తున్నారు? అందరికీ కల్పిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మాకంటే తెలిసి వచ్చాము, కొంతమందికి తెలిసిన అంటే ఇప్పుడు ఇందాక కొంతమంది చెప్పారు కదా ఫేక్ అని, అలా రాకుండా స్టాండ్ తీసుకోకుండా వాళ్ళకంటూ వాళ్ళు. సో అలా తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఇంకా వాళ్ళ కెరియర్లో కొంచెం పైకి వెళ్ళాక నేనే వెళ్ళుంటే బాగుండు, నేను చదువుకొని ఉంటే బాగుండు, నేర్చుకుని ఉంటే నా ఫ్యూచర్ ఇంకా బెటర్ పొజిషన్లో ఉండేదేమన్నా అని రిగ్రెట్ అయ్యే కంటే ఇప్పుడే మనకంటూ మన స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవడం బెస్ట్ అని నా ఉద్దేశం. మరి ఇంత చేస్తున్న లోకేష్ గారి గురించి మీరేమో ఆలోచిస్తున్నారు? ఆయన పదవిలో ఉన్నప్పుడు లేనప్పుడు కంటే ఇప్పుడు మనం బాగా సపోర్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అనే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. సో దాన్ని తగ్గించేందుకు మనకి ఇలా స్కీమ్స్ అనేవి పెట్టారు. సో దీన్ని యూజ్ చేసుకుంటున్నారు అందరూ. సో మనం ఎప్పుడు మనకి ఇంపార్టెన్స్ మనకి చాయిసెస్ ఇచ్చిన వాళ్ళకి మనం ఎప్పుడు గ్రేట్ఫుల్గా ఉండాలని నా ఉద్దేశం. ఇప్పుడు కోచింగ్ ఇచ్చి జాబ్ కూడా ఇప్పిస్తామన్నారు, అది మీకు ఆ నమ్మకం ఎట్లా కలిగించారు? అంటే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాక డే టు డే క్లాసెస్ వింటాము. సో దాన్ని బట్టి అంటే మన నాలెడ్జ్ మీద బేస్ అయి ఉండిద్ది అనమాట, అది మనం ఎంతవరకు నేర్చుకుంటున్నాము మనం ఎంతవరకు నేర్చుకోగలము అని ఉండిద్ది. సో దాన్ని బట్టి ఇక్కడ ఏం చెప్పారంటే
ఫస్ట్ 3 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. 3 స్టేజెస్ ఆఫ్ మాక్ టెస్ట్ పెడతారు. మన ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతాం కదా, సో వాటిలో ఏంటంటే అండ్ వీళ్ళు ఎక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూ జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, మీరు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్తారు. అలా 3 స్టేజెస్ పెడతారనమాట. సో అలా 3 స్టేజెస్ అయ్యాక ఇంకా కాన్ఫిడెంట్ వస్తుంది మనకి, ఓ మనం ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటాం, తెచ్చుకోగలము అని. అండ్ మరి ఫైనల్గా మీరు ఎంప్లాయ్ అయిపోయిన తర్వాత ఎవరికి రుణపడి ఉంటారు? నారా లోకేష్ గారికి రుణపడి ఉంటాం. వి విల్ సపోర్ట్ యూ టిల్ ద ఎండ్.